ఐపీఎల్ 2021 సీజన్ వేళల్లో ఆస్ట్రేలియా విధ్వంసకర ప్లేయర్ గ్లెన్ మాక్స్వెల్ అందరూ ఊహించినట్టుగానే మళ్లీ భారీ ధర పలికాడు. గత సీజన్లో దారుణంగా విఫలమైనా కూడా ఈ ఆసీస్ స్టార్ కోసం చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ తీవ్రంగా పోటీ పడ్డాయి. చివరకు 14.25 కోట్లకు ఆర్సీబీ దక్కించుకుంది. గత సీజన్ కంటే మ్యాక్సీ దాదాపు 4 కోట్లు ఎక్కువగా పలికాడు. దాంతో మాక్స్వెల్ పై టీమిండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ఓ డాన్స్ వీడియోను షేర్ చేస్తూ ప్రతి సీజన్లో ఫ్రాంచైజీలు మ్యాక్సీని సంతోష పెడుతున్నాయని కామెంట్ చేశాడు. కానీ అతను మాత్రం ఫ్రాంచైజీల్ని ఆకట్టుకోలేకపోతున్నాడని చెప్పకనే విమర్శించాడు. గత సీజన్లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ మాక్స్వెల్ ని 10.75 కోట్లకు కొనుగోలు చేయగా ఆ సీజన్లో మాక్స్వెల్ దారుణంగా విఫలమయ్యాడు. 13 మ్యాచ్లాడి కేవలం 108 పరుగులే చేశాడు. అందులో ఒక్క సిక్సర్ కూడా లేకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే గత నెల పంజాబ్ అతన్ని వదులుకుంది. మాక్స్వెల్ పర్ఫార్మెన్స్ పై అప్పట్లోనే సెహ్వాగ్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. అతను అధిక ధర కలిగిన చీర్ లీడర్ అని విమర్శించాడు. అంతేకాకుండా అతను ఐపీఎల్ కి తాగి తందానా చేయడానికి మాత్రమే వస్తాడని మండిపడ్డాడు. సెహ్వాగే కాదు, చాలా మంది క్రికెటర్లు మాక్స్వెల్ పై విమర్శలు గుప్పించారు. న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ స్కాట్ స్టైరిస్ అయితే బుద్ధి లేని వాడు మాత్రమే మాక్స్వెల్ ని తీసుకుంటారని తెలిపాడు. కానీ ఇవేవీ పట్టించుకోకుండా ఫ్రాంచైజీలు మ్యాక్సీ కోసం ఎగబడ్డంతో రికార్డు ధర పలికాడు. ఇక అభిమానులు సైతం మ్యాక్సీపై సెటైర్స్ పేల్చుతున్నారు.